కులాలకు అతీతంగా 50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు 3000 రూపాయల పింఛన్ ఇవ్వాలని 300 కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర 300 కాపు సంఘ సమావేశం జరిగింది. 300 కాపు సంఘం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న దుమాల శ్రీకాంత్ ను రాష్ట్ర యువజన సంఘ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన శ్రీకాంత్ ను దేవయ్య సంఘ సభ్యులు శాలువతో సత్కరించి ఏకగ్రీవ నియామక పత్రాన్ని అందజేశారు. కేటీఆర్ గారిని కోరేది, రేపు తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నమెంట్ మీ గవర్నమెంట్ వస్తే తప్పకుండా వస్తుందని నమ్మకం ఉంది మాకు కూడా. కానీ మాకు వచ్చిన తర్వాత ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుచున్నాము. ముఖ్యంగా ఒక రైతులకు 50 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఒక 3000 రూపాయలు పింఛన్లు ఇవ్వాలని కోరుచున్నాము. మా ఒక రైతులకు ఓన్లీ 300 కాపే కాదు, అన్ని కులాలు రైతులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఒక 3000 రూపాయలు పింఛన్ మాత్రం మీరు ఇచ్చినట్టయితే గౌరవప్రదంగా వారికి వాళ్ళ చేతగిన టైంలో ఉపయోగపడతానని నేను కోరుచున్నాను. మీ ముఖ్యంగా ఏంటంటే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి నేను ప్రెసిడెంట్గా, మరి యూత్ ప్రెసిడెంట్గా కూడా దుమల శ్రీకాంత్ గారిని తను చేస్తున్న యాక్టివిటీలో రాష్ట్రంలో ఉన్న కమిటీలు మండల జిల్లాల అధ్యక్షులందరూ కూడా